మన ఇండియాలో జనానికి మెయిన్గా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవి రెండే రెండు, ఒకటి సినిమా అయితే రెండోది క్రికెట్. చిన్నప్పటి నుండి మన లైఫ్లో క్రికెట్ అండ్ సినిమా ఈ రెండు ఒక పార్ట్గా పెరుగుతూ వచ్చాం. అందుకే ఈ రెండింటితో మనకి ఎమోషనల్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఫేవరెట్ హీరో సినిమా హిట్ అయినా ఇండియా క్రికెట్ మ్యాచ్లో విన్ అయినా సంబరాలు చేసుకోవడానికి ఈ ఎమోషనల్ కనెక్షన్ అనేది మెయిన్ రీజన్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఐపీఎల్ సందడి మొదలై ఈ పాండమిక్ సీజన్లో మళ్ళీ మనకి ఎంటర్టైన్మెంట్ని ఇస్తోంది క్రికెట్ ఒక్కటే. సో ఫిల్మ్ లవర్స్, ఈ క్రికెట్ సీజన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి టాప్ 10 బెస్ట్ ఇండియన్ మూవీస్ బేస్డ్ ఆన్ క్రికెట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లిస్ట్లో ముందుగా తమిళ లాంగ్వేజ్ని తీసుకుంటే నెంబర్ 10 జీవా 2014. నా పేరు శివ, మూవీ తీసిన సుశీంద్రన్ ఈ జీవా సినిమాకి డైరెక్టర్. ఈయన్ని తమిళ్లో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సినిమాలు తీయడంలో ఎక్స్పర్ట్ అని చెప్పుకోవచ్చు. భీమ్లీ కబడ్డీ జట్టు ఒరిజినల్ వెర్షన్కి సుశీంద్రనే డైరెక్టర్. సో ఈ స్పోర్ట్స్ జోనరాలో కామన్గా ఉండే బీట్స్ అన్నింటినీ చాలా కేర్ఫుల్గా జీవా సినిమాలో కూడా ప్లే చేశారు. చెన్నైలో పుట్టిన జీవా అనే ఒక యంగ్స్టర్ ఇండియన్ క్రికెట్ టీమ్కి ఆడాలి అనుకోవడం, ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చేసే జర్నీ ఈ జీవా సినిమాలోని మెయిన్ స్టోరీ. ఈ సినిమాలో స్టార్టింగ్ సీన్స్ అన్నీ చిన్నప్పుడు మనం ఆడుకున్న క్రికెట్ మ్యాచ్ల్ని గుర్తు చేస్తాయి. జీవాలో హీరో క్యారెక్టరైజేషన్ మనకి చాలా రిలేటబుల్గా అనిపిస్తుంది. అలాగే మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ స్టోరీని రియలిస్టిక్ అండ్ రూటెడ్ ఫ్లేవర్లో చూపిస్తాయి. విష్ణు విశాల్ యాక్టింగ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. కామెడీ, రొమాన్స్, డ్రామా ఇలా ఒక కంప్లీట్ ప్యాకేజ్లో ఉండే టిపికల్ సౌత్ ఇండియన్ స్పోర్ట్స్ మూవీ ఈ జీవా. ఒక ఫీల్ గుడ్ ఫన్నీ క్రికెట్ మూవీ చూడాలనుకుంటే ఈ జీవా సినిమాని మీరు హాట్స్టార్లో ఫ్రీగా ట్రై చేయొచ్చు. తర్వాత నెంబర్ 9 చెన్నై 600028 2007. చాలా తక్కువ బడ్జెట్లో అందరూ కొత్త వాళ్లతో తీసిన ఈ సినిమా తమిళ్లో సెన్సేషనల్ హిట్ అయింది. చెన్నైలోని రెండు గల్లీ క్రికెట్ టీమ్స్ మధ్య జరిగే లోకల్ స్పోర్ట్స్ రైవలరీ ఈ సినిమాలోని మెయిన్ స్టోరీ. షార్క్స్ అండ్ రాకర్స్ అనే రెండు గల్లీ క్రికెట్ టీమ్స్లో ఒకరంటే ఒకరికి పడదు. వీళ్ళల్లో ఒక టీం మెంబర్ రఘు అనుకోకుండా ఆపోజిట్ టీం ఉండే ఏరియాకి షిఫ్ట్ అవుతాడు. సో రఘు తన ఎనిమీ టీంతో ఎలా అడ్జస్ట్ అయ్యాడు అనేది మెయిన్ స్టోరీ. తమిళ ఫిల్మ్ మేకర్ వెంకట ప్రభు డెబ్యూ మూవీ గల్లీ క్రికెట్ని, టౌన్స్లో జరిగే చిన్న చిన్న టోర్నమెంట్స్ని సెలబ్రేట్ చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా క్రికెట్లో టీం మెంబర్స్ మధ్య ఉండే ఫ్రెండ్షిప్ని చాలా ఫన్నీగా న్యాచురల్గా పోర్ట్రే చేస్తుంది. ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా మన వీధిలో వాళ్ళతో, ఓన్ ఏరియా వాళ్ళతో టీం ఫామ్ చేసుకుని వేరే ఏరియాతో ఆడిన క్రికెట్ మ్యాచ్లు గుర్తొస్తాయి. లవ్ స్టోరీ అండ్ కామెడీ కలిసిండే ఈ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ క్రికెట్ లవర్స్కే కాకుండా మూవీ లవర్స్కి కూడా మస్ట్ వాచ్ మూవీ. జియో సినిమా అండ్ ఎంఎక్స్ ప్లేయర్లో ఈ చెన్నై 600028 అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ తెలుగు లాంగ్వేజ్కి వెళ్తే నెంబర్ 8 జెర్సీ 2019. లాస్ట్ డెకేడ్లో తెలుగులో వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ మూవీ ఈ జెర్సీ. ఏజ్ దాటిపోయి కెరీర్లో ఫేడ్అవుట్ అయిన క్రికెటర్ తన కొడుకు కోసం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే ఎలా ఉంటుంది అనేది జెర్సీలోని మెయిన్ స్టోరీ. నాని బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. జెన్యున్గా కేవలం స్టోరీ టెల్లింగ్తో ఆడియన్స్ మీద ఎమోషనల్ ఇంపాక్ట్ కలిగించిన సినిమా ఈ జెర్సీ. క్రికెట్ అంటే మనకుండే ఇష్టాన్ని, ప్యాషన్ని సెలబ్రేట్ చేసే సినిమా ఇది. లైఫ్లో మనకు కావాల్సిన మోటివేషన్ని కూడా జెర్సీ సినిమా ఇస్తుంది. ఈ సినిమాలో టెక్నికల్గా ప్రతి ఎలిమెంట్లోనూ సినిమాటిక్ లాంగ్వేజ్ని ఫాలో అవుతూ చాలా కేర్ఫుల్గా స్టోరీని నెరేట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ టాప్ నోచ్ క్వాలిటీతో ఉంటాయి. జెర్సీ తెలుగు ఆడియన్స్కి ఒక మర్చిపోలేని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్ సీన్ అయితే గూస్ బంప్స్తో పాటు కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేస్తుంది. ఈ సినిమాని చూడని వాళ్ళంటూ ఎవరు ఉండరేమో. ఒకవేళ చూడకపోతే కనుక G5లో ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ నెంబర్ 7 గోల్కొండ హై స్కూల్ 2011. తెలుగులో వచ్చిన స్పోర్ట్స్ మూవీస్లో మోస్ట్ అండర్ రేటెడ్ వర్క్ ఈ గోల్కొండ హై స్కూల్. ఇంద్రగంటి మోహనకృష్ణ గారు డైరెక్ట్ చేసిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఒక హై స్కూల్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. స్టోరీ ఏంటంటే గోల్కొండ హై స్కూల్లో ఉన్న గ్రౌండ్ని ఐఐటి కోచింగ్ సెంటర్గా మారుద్దామని ఆ స్కూల్ బోర్డు మెంబర్స్ అనుకుంటారు. కానీ పిల్లలు ఆడుకోవాల్సిన గ్రౌండ్ కోచింగ్ సెంటర్గా మారిపోతే స్కూల్లో స్టూడెంట్స్కి ఆటలాడుకునే అవకాశం ఉండదని ప్రిన్సిపల్ ఈ డిసిషన్కి అడ్డు చెప్తాడు. కానీ గ్రౌండ్ కావాలంటే స్పోర్ట్స్లో రిజల్ట్ చూపించాలి. సో ఈ హై స్కూల్లో ఉండే ఒక క్రికెట్ టీం మీద గ్రౌండ్ని కాపాడే రెస్పాన్సిబిలిటీ పడుతుంది. ఈ టీంకి కోచింగ్ ఇవ్వడానికి హీరో సంపత్ స్కూల్లోకి వస్తాడు. కానీ స్టూడెంట్స్కి సంపత్కి మధ్య కొన్ని గొడవలు జరుగుతాయి. చివరికి గోల్కొండ హై స్కూల్ టీం ఈ ఛాలెంజెస్ని ఎదుర్కొని ఆటలో గెలిచిందా లేదా అనేది మెయిన్ స్టోరీ. ఈ సినిమా బేసిక్గా స్పోర్ట్స్ అనేవి స్టూడెంట్స్కి ఎంత అవసరం అనే ఇష్యూని డిస్కస్ చేస్తుంది. ఎంటర్టైనింగ్గా ఉంటూనే మనల్ని ఆలోచింపజేసే ఈ తెలుగు స్పోర్ట్స్ డ్రామాని G5లో మీరు చూడొచ్చు. నెక్స్ట్ మలయాళంలోకి వెళ్తే నెంబర్ 6 1983 2014. ఈ సినిమా క్రికెట్ బ్యాక్డ్రాప్లో పర్సనల్గా నేను చూసిన సినిమాల్లో మోస్ట్ ఎమోషనల్ మూవీ. ఎందుకంటే మన ఊళ్ళల్లో ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. అంటే గ్రౌండ్లో ఎక్స్ట్రాడినరీ టాలెంట్ని చూపించే గల్లీ సచిన్ లాంటి వాళ్ళు ప్రతి పల్లెటూళ్ళలోనూ ఒక్కరైనా ఉంటారు.
1983 సినిమాలో హీరో కూడా అలాంటి ఒక లోకల్ క్రికెట్ హీరో. స్టోరీ ఏంటంటే, సచిన్ టెండూల్కర్ అంటే విపరీతమైన ఇష్టం ఉండే హీరో రమేషన్ వాళ్ళ ఊళ్ళో టాప్ బ్యాట్స్మెన్. లైఫ్లో క్రికెటర్ అవుదాం అనుకుని పరిస్థితులు అనుకూలించక తన ఫాదర్ మెకానిక్ షెడ్లో సెటిల్ అవుతాడు. కానీ తన క్రికెట్ డ్రీమ్ని కొడుకు ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవడమే 1983 సినిమాలోని మెయిన్ స్టోరీ. నివిన్ పాలీ యాక్టింగ్ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ని మనం రూట్ చేసేలా చేస్తుంది. బేసిక్గా ఈ సినిమా ఇండియాలోని మారుమూల పల్లెటూళ్ళలో ఉండే అండర్ రేటెడ్ క్రికెటర్ స్టోరీని హార్ట్ టచింగ్గా చూపిస్తుంది. రెగ్యులర్గా ఉండే స్పోర్ట్స్ మూవీస్ కంటే డిఫరెంట్గా ప్రజెంట్ చేయడం వల్ల ఈ సినిమా మనకు రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ముఖ్యంగా క్రికెట్ ఆడే వాళ్ళకైతే బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. సో జియో సినిమా అండ్ ఎంఎక్స్ ప్లేయర్లో ఉన్న ఈ అండర్ రేటెడ్ క్లాసిక్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. తర్వాత హిందీకి వెళ్తే 5, ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీ 2016. ఇండియన్ క్రికెట్లో ఎంఎస్ ధోనికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే ప్లేయర్గానే కాకుండా కెప్టెన్గా కూడా ఇండియన్ టీమ్ సక్సెస్కి ధోని మెయిన్ రీజన్. సో ఈ ఇంక్రెడిబుల్ పర్సనాలిటీ వెనుకుండే హ్యూమన్ స్టోరీని ఎంఎస్ ధోని బయోపిక్లో మనం చూడగలుగుతాం. నీరజ్ పాండే డైరెక్ట్ చేసిన ఈ సినిమా క్రికెట్ లవర్స్కి ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ధోని లైఫ్లో మనకి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, అలాగే ఇనీషియల్ స్టేజ్లో ఎదురైన స్ట్రగుల్స్, ఇవన్నీ ఇన్స్పైరింగ్గా అనిపిస్తాయి. రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టర్ జాబ్ నుండి ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అయ్యే జర్నీ మనల్ని ఖచ్చితంగా ఇన్స్పైర్ చేస్తుంది. జనరల్గా స్పోర్ట్స్ బయోపిక్స్లో ఉండే రెగ్యులర్ బీట్స్ అన్నీ ఈ సినిమాలో కూడా ఉంటాయి. అండర్ డాగ్ హీరో అడ్డంకులను ఎదుర్కొని పైకి ఎలా వచ్చాడు అనే జర్నీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ధోని క్యారెక్టర్లో సుశాంత్ సింగ్ రాజ్పుట్ యాక్టింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ అనుకోవచ్చు. ఈ సినిమా ధోని లైఫ్తో పాటు ఇండియన్ క్రికెట్లోని కొన్ని మైల్ స్టోన్ అచీవ్మెంట్స్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తుంది. మ్యూజిక్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ బెస్ట్ క్వాలిటీతో ఉండే ఈ స్పోర్ట్స్ బయోపిక్ని మిస్ అయితే కనుక హాట్స్టార్లో ఉంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ 4, సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్ 2017. ప్రతి స్పోర్ట్లోనూ లెజెండ్ అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. బాక్సింగ్లో మొహమ్మద్ అలీ, టెన్నిస్లో ఫెదరర్, అలాగే క్రికెట్లో అయితే సచిన్. అసలు ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ అంటే సచిన్ పేరు మారుమోగిపోయేది. సచిన్ అంటే ఓన్లీ ప్లేయరే కాదు, క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఒక ఎమోషన్ కూడా. సో సచిన్ లైఫ్ని, క్రికెట్ జర్నీని కళ్ళకు కట్టినట్లు చూపించే ఇన్స్పైరింగ్ డాక్యుమెంటరీ ఈ సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్. ఆల్రెడీ సచిన్ స్టోరీ అంటూ మనందరికీ తెలిసిందే, కానీ ఈ డాక్యుమెంటరీ సచిన్ లైఫ్ని ఇంకా డీటెయిల్డ్గా, ఎమోషనల్గా చూపిస్తుంది. చాలామందికి తెలియని కొన్ని ఇంపార్టెంట్ లైఫ్ ఈవెంట్స్ని అద్భుతంగా నేరేట్ చేస్తుంది. సచిన్ స్టోరీ అంటే ఆల్మోస్ట్ ఇండియన్ క్రికెట్ మొత్తాన్ని మళ్ళీ రివైండ్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే సచిన్ లేకుండా ఇండియన్ క్రికెట్ని ఊహించుకోవడం కూడా చాలా కష్టం. ఆ గోల్డెన్ మూమెంట్స్ అన్నీ ఈ డాక్యుమెంటరీలో మనల్ని నాస్టాల్జియాలోకి తీసుకెళ్తాయి. 25 సంవత్సరాలు ఇండియన్ క్రికెట్ని శాసించిన సచిన్ స్టోరీ క్రికెట్ లవర్స్కి మస్ట్ వాచ్ మూవీ. సో ఈ డాక్యూ డ్రామా చూడాలనుకుంటే సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ 3, ఇక్బాల్ 2005. డైరెక్టర్ నగేష్ కుకునూర్ సినిమాలు స్లైస్ ఆఫ్ లైఫ్ క్యారెక్టర్స్తో సటిల్గా, చాలా సింపుల్గా స్టోరీని నేరేట్ చేస్తాయి. ఈ ఇక్బాల్ మూవీ కూడా అలాంటి ఒక సింపుల్, ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ మూవీ. ఒక చిన్న పల్లెటూరులో ఉండే మూగా చెవిటి కుర్రాడు ఇండియన్ టీమ్కి బౌలర్ అవ్వాలని కలగంటాడు. వాళ్ళ నాన్న వద్దన్నా సరే అతని సిస్టర్ ఇక్బాల్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ కుర్రాడికి ఒక తాగుబోతు కోచ్ హెల్ప్ చేస్తాడు. సో ఇక్బాల్ తన డ్రీమ్ని ఎలా రీచ్ అయ్యాడు అనేది మెయిన్ స్టోరీ. ఈ సినిమాలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా బిలీవబుల్గా, న్యాచురల్గా ఉంటుంది. ముఖ్యంగా శ్రేయస్ అండ్ నజీరుద్దీన్ షా యాక్టింగ్ మనల్ని ఎమోషనల్గా కదిలిస్తుంది. లగన్ తర్వాత క్రికెట్ బ్యాక్డ్రాప్లో హిందీలో వచ్చిన బెస్ట్ అండర్ రేటెడ్ మూవీ ఈ ఇక్బాల్. ఈ స్టోరీలో బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ కూడా మనకి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక్బాల్ మూవీ విలేజ్లో ఉండే క్రికెట్ కలలు కనే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఇచ్చి మోటివేట్ చేసే మూవీ. లైఫ్లో అడ్డంకులు ఎన్నొచ్చినా సరే అనుకున్న చేయాలి అనే కాన్ఫిడెన్స్ ఈ సినిమా చూస్తే కలుగుతుంది. సో జియో సినిమాలో ఉన్న ఈ ఇక్బాల్ని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ 2, కాయపోచే 2013. ఫ్రెండ్షిప్ని, పాలిటిక్స్ని, ఇండియాలో క్రికెట్కుండే క్రేజ్ని చాలా బ్రిలియంట్గా చూపించే హ్యూమన్ డ్రామా ఈ కాయపోచే. చేతన్ భగత్ రాసిన 3 Mistakes ఆఫ్ మై లైఫ్ అనే పుస్తకం ఈ కాయపోచే సినిమాకి మెయిన్ ఇన్స్పిరేషన్. ఇందులో స్టోరీ మెయిన్గా ముగ్గురు ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతుంది. ఇషాన్, గోవింద్, ఓమి అనే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒక స్పోర్ట్స్ అకాడమీని పెడతారు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్లో ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఆఫ్ పర్సనాలిటీ ఉంటుంది. సో గుజరాత్ లాంటి స్టేట్లో పొలిటికల్ రైట్స్ వల్ల వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఎఫెక్ట్ అయ్యింది అనేది మెయిన్ స్టోరీ. కాయపోచే హిందీలో వచ్చిన బెస్ట్ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్లో ఒకటి. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ అయిన సుశాంత్ సింగ్, రాజ్కుమార్ రావు, అమిత్ సాత్ ఈ సినిమాలో బ్రిలియంట్గా పర్ఫామ్ చేశారు. క్రికెట్ అండ్ ఫ్రెండ్షిప్ ఈ రెండింటిని ఇంటెన్స్గా, ఎమోషనల్గా చూపించే కైపోచే లాస్ట్ డెకేడ్లో వచ్చిన బెస్ట్ హిందీ మూవీస్లో ఒకటి. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇండియన్ క్రికెట్లోనూ, పాలిటిక్స్లోనూ జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఈ సినిమాలో స్టోరీని ఎఫెక్ట్ చేస్తాయి. సో సినిమా చూసేటప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా నాస్టాల్జిక్ ఫీలింగ్ కలుగుతుంది. ఈ కైపోచే సినిమాను చూడకపోతే కనుక నెట్ఫ్లిక్స్లో ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫైనల్గా 1, లగాన్ 2001.
క్రికెట్ గురించి మాట్లాడుకున్నప్పుడు లగాన్ సినిమా లేకుండా ఆ లిస్ట్ అనేది అసలు కంప్లీటే కాదు. పర్టికులర్గా క్రికెట్ మీదనే కాకుండా ఓవరాల్గా చూసినా సరే బెస్ట్ ఇండియన్ మూవీస్లో లగాన్ తప్పకుండా ఉండే పేరు. ఆమీర్ ఖాన్ ప్రొడ్యూస్ చేసిన ఈ క్లాసిక్ స్పోర్ట్స్ మూవీ క్రికెట్ లవర్స్కే కాకుండా మూవీ లవర్స్కి కూడా ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అశుతోష్ గోవారికర్ డైరెక్ట్ చేసిన ఈ లగాన్ ఇండియా నుండి లాస్ట్ టైం ఆస్కర్కి నామినేట్ అయిన వన్ అండ్ ఓన్లీ ఫిల్మ్. బేసిక్గా స్టోరీ ఏంటంటే, బ్రిటిష్ కాలంలో ఒక పల్లెటూరులో రైతులు పన్ను కట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. భువన్ అనే కుర్రాడు బ్రిటిష్ వాళ్లతో క్రికెట్లో గెలుస్తాను అని ఛాలెంజ్ చేస్తాడు. సో పన్ను కట్టకుండా ఉండాలంటే గేమ్ గెలవాలి. క్లాసిక్ అండర్ డాగ్ స్టోరీని ఒరిజినల్గా ఫ్రెష్గా రీక్రియేట్ చేస్తుంది లగాన్. స్టోరీ టెల్లింగ్లో హానెస్టీ అథెంటిసిటీ కావాలనుకుంటే లగాన్ చూడండి. లాస్ట్ సీన్లో అయితే మీకు ఖచ్చితంగా సినిమాటిక్ హై కలుగుతుంది. ఈ సినిమా చూడకపోతే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. సో ఫిల్మ్ లవర్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. క్రికెట్ బ్యాక్డ్రాప్లో వచ్చిన మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.